सो ई नेपथ्यंलो ई मूडु पार्टीलु कोट्टुकुंटा उंटे బహుజనులకే రాజ్యాధికారం అంటూ బహుజనులకే ఈ రాష్ట్రం దక్కాలంటూ బహుజనుల చేతికే ఈ రాష్ట్రం పోవాలంటూ చెప్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల యుద్ధంలో ఎంతవరకు ముందుకు పోతా ఉంది? బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతా ఉంది? ప్రజలకు ఏం చెప్పబోతా ఉంది? సో మనం గతంలో అనుకున్నాం ఉషా దాసరి अनी अम्माई आईआईटी खड़गपुर चुनाव अम्माई बीएसपी पेद्दपल्ली नियोजकवर्गम नीचे आम व्यवहार नड़पस्टे आम नियोजकवर्गम इंचार्ज राबोतुन्नटुवंटि एन्निकल्लो पेद्दपल्ली पोटी चेयबोतुंदि अवकाश चेयबोता इवाल मन गेस्ट उषाने उषा प्लीज वेलकम लीडर गुड मॉर्निंग एंड वेलकम टू क्यू न्यूज ఉషా గురించి ఫస్ట్ ఒక చిన్న బ్రీఫ్ ఉషాని చెప్తే బాగుంటది మీరే చెప్పండి నా పేరు దాసరి ఉషా పెద్దపల్లిలో ఉంటాను మా సొంత గ్రామం వచ్చేసి కనగర్తి గ్రామం ఓదలా మండలంలో నేను బీటెక్ చదివిన ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 2018 లో అయిపోయింది యాక్చువల్లీ బీటెక్ అయిపోయాక ఢిల్లీకి వెళ్ళాను సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ గా అక్కడ అక్కడ ఎన్ని బుక్కులు తిరిగేసినా మరలేసిన ఒకటే ప్రశ్న అన్నమాట ఇప్పటి వరకు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఆర్ఎస్ ఏది చూసుకున్నా కూడా చాలా మంది అవుతూ వస్తున్నారు ఎంతో మంది మార్వలస్ గా జాబ్స్ చేశారు ట్రెమెండస్ ఎఫర్ట్స్ పెట్టిల ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కానీ అలాంటి వాళ్ళు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ అందరూ పొలిటిక్స్ లోకి రావాలి పొలిటిక్స్ లోకి వచ్చి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా జరుగుతుందని కూడా చూసే వాళ్ళు కావాలి అని చెప్పేసి ఇట్లా నేను కూడా పొలిటిక్స్ సైడ్ రావడం జరిగింది సాధారణంగా మహిళలు ముఖ్యంగా అమ్మాయిల్ని పొలిటిక్స్ లోకి దింపాలంటే భయపడేటువంటి సమాజం నుంచి మీరు బయటికి వచ్చారు సో ఇది ఎట్లా పాజిబుల్ అయ్యింది మీకు భయం అనేది మన లోపలనే ఉంటది కదన్న ఇప్పుడు మీకు ఏదైనా భయం ఉంది అంటే అది మీ లోపల ఉంటది బయట నుంచి ఇంజెక్ట్ చేయబడదు భయం అనేది సో నా లోపల అట్లా భయం అనేది ఎప్పుడు లేదు ప్లస్ ఇంకా నేను కూడా వీళ్ళ అబ్బాయిలది ఫీల్డ్ ఇది అమ్మాయిలది ఫీల్డ్ అన్నట్టు ఏమీ ఉండదన్న పురుషాధిక్య సమాజం పురుషాధిక్య అసెంబ్లీ ఇది మీరు పోరాడుతుంది పురుషాధిక్య అసెంబ్లీ పైన కాకపోతే పురుషులు మహిళలు సమానంగా ఉన్న సమాజంలో నేను పోరాడుతున్నాను అసెంబ్లీలో మేము వెళ్ళలేదు మేము తక్కువ మంది ఉన్నాం సో నేను వెళ్ళాలి ఫస్ట్ అక్కడికి ఉమెన్ వెళ్ళాలి ఉమెన్ కి ధైర్యం ఉంది వాళ్ళు వెళ్ళేంత వరకు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అనే ఉద్దేశంతోటే నేను వచ్చానన్నమాట ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఆ సొంత గ్రామం సొంత నియోజకవర్గం సొంత నియోజకవర్గం మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏందమ్మ మాది మొత్తం కూడా కూలీల ఫ్యామిలీ వలస కూలీలుగా మా అమ్మ వాళ్ళు వచ్చి జూలపల్లిలో పుట్టిందన్నమాట మా అమ్మ తాతయ్య వాళ్ళందరూ కూడా బండలు కొడతారు అమ్మ వడ్డరా సామాజిక వర్గానికి చెందింది అమ్మ బావులు దవ్వేది ఇటుక మోసింది నాన్న పద్మశాలి ఆయన వాళ్ళ మా తాత ఏంటంటే చేనేత కార్మికుడు మా నాన్న అదే తీసుకుపోయి బట్టలు నెత్తిన పట్టుకొని సైకిల్ మీద అమ్మేటోడు వాళ్ళిద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు కదా అని చెప్పేసి కొంచెం ఇంకా అప్పట్లో ఉండేటి కదా సమాజం యాక్సెప్ట్ చేసేది కాదు సో బయటికి వచ్చేసి వరం హనంకొండలో ఉన్నారు అన్నమాట అక్కడ ఉన్నప్పుడు ఇంకా లైఫ్ అనేది ఇంకా కడు పేదరికం నుంచి స్టార్ట్ అయింది నాన్ననేమో రిక్షా దొక్కిండు అమ్మనేమో ఆ టైంలో ఇటుకలు మోసేది ఇల్లు కట్టుకోవడానికి అట్లా బయట వలస కూలీలకి అప్పుడు కూడా పోయిల్లు తర్వాత పైసలు సంపాదిస్తేనే గౌరవం వస్తుంది అని చెప్పేసి కసితోటి మా నాన్న అప్పటి నుంచి బాగా హార్డ్ వర్క్ చేసేలు వాళ్ళిద్దరు కలిసి ఇట్లా చిట్టీలు వేసుకొని రిక్షా కొనుక్కొని తర్వాత ఆటో కొనుక్కొని అదే చిట్టీలతోటి అట్లా తర్వాత తర్వాత బిజినెస్లు పెట్టుకొని ఇద్దరు కూడా కొంచెం తెలివి కల్ల వాళ్ళు యాక్చువల్లీ బయటకు వచ్చింది అందుకే సమాజం తెలివి హార్డ్ వర్కింగ్ ఇద్దరు